శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథలు నలభై ఐదో సంచిక మార్చ్ పంతొమ్మిది వందల యాభై ఒకటిలోని ఆరవ కథ రాజ్యప్రాప్తి గోదావరి మండలంలో ద్రాక్షారవం అనే క్షేత్రం ఉంది పూర్వకాలముందు అక్కడ వేములవాడ భీమ అని చెప్పి ఒక గొప్ప ఉండేవాడట ద్రాక్షారామంలో వెలిసిన భీమేశ్వర స్వామి అనుగ్రహం వల్ల జన్మించటం చేత స్వామి పేరే ఆ కవికి వచ్చేసిందని చెప్పుకుంటారు భీమకవి వరప్రసాది అందుకని స్వామి అతనికి అద్భుత శక్తులు ఇచ్చాడని ఆ మహిమల వల్ల అతడు శత్రువులను గెలిచి గొప్పవాడయ్యాడని కూడా వదంతుంది భీమకవికి గల మహిమల్లోకెల్లా ముఖ్యమైంది చెప్పనలివి కానీ వాక్శుద్ధి అనగా అతని నోటి వెంబడి ఏ మాట వస్తే అది జరిగి తీరాల్సిందేనన్నమాట ఇలాగ తన ప్రతిభ పాండిత్యము ప్రకటించుకుంటూ పోయి భీమకవి అనేక మంది ప్రభువులను దర్శించి వారిని మెప్పించి ఎన్నో బహుమతులు పొందుతూ ఉండేవాడు ఆయన అలా పర్యటనం చేసుకుంటూ పోయి పోయి ఒకప్పుడు సజ్జ నగరాన్ని పాలించేటటువంటి కలింగ గంగు అనే రాజును దర్శించబోయాడు ఫలానా వేములవాడ భీమకవి ఏలినవారి దర్శనార్థం వచ్చి ఉన్నాడు ఏమిటి అనుజ్ఞ అని వర్తమానం పంపించాడు మరికొద్దిసేపటికి నౌకర్లు వచ్చి రాజావారికి ఇప్పుడు పని సందడి ఎక్కువగా ఉంది కనుక దర్శనం దర్శనమివ్వటానికి వీల్లేదు అని బదులు తెచ్చారు ఈ జవాబు వినగానే భీమకవి చర్రం అన్నాడు అసలే ఆయన తిక్కవాడు ముంగోపిన్ను అటువంటివాడు ఈ మోస్తారుగా బదులు చెబితే ఆయనకెంత కోపం వస్తుందో చెప్పేదేంటి ఈ రాజెంత ఇతని బ్రతికెంత నా వంటి వాడు వస్తే తీరిక లేకపోయిందా ఎందుకులే పాపం ఈ సందడంతా కొద్ది కాలనే తగిపోతుందని చెప్పు అని అంటూ శపించి వెళ్ళిపోయాడు భీమకవి వెళ్ళిపోయిన మరికొద్ది కాలానికే గంగు రాజ్యం అరాచకం కాగొచ్చింది అతని మంత్రులు కుట్రలు పన్నారు ఉద్యోగస్తులు లంచాలు మరిగారు సేనాధిపతులందరూ ద్రోహం తలిచారు ఇన్నింటికి తోడు అతని అజాగ్రత్త ఎక్కువైంది స్థితి ఇలా ఉంటే శత్రురాజుకి ఎంత లోకువా ఇతని గుట్టుమట్టులన్నీ తెలుసుకుని ఉన్న శత్రురాజు అదను చూసి దండెత్తి కళింగ గంగును అతి సులువుగా ఓడించి రాజ్యం ఆక్రమించేసుకున్నాడు ఇంకిప్పుడు గంగు చేయగలదేముంది తన భార్యా బిడ్డలను అత్తవారింట దిగబెట్టి బ్రతికుంటే బలసాకు అన్నట్టుగా తలదాచుకోవడానికని ఎక్కడికో పారిపోయాడు ఈ మట్టున కంటబడితే శత్రురాజు తనని వెతికించి పట్టుకోవచ్చుననే భయంతో వేషం కూడా మార్చి మారు పేరు పెట్టుకొని అజ్ఞాతంగా మసలజొచ్చాడు అతడు అనుకున్నట్టుగానే శత్రురాజు చారులను పంపి కలింగ గంగ కోసం వెతికించాడు ఎన్నాళ్ళకి కూడా జాడ జవాబు తెలియకపోయేసరికి ఇంకా ఏంటి ఈ పాటికి వాడు ఇక్కడ చచ్చుంటాడు ఇక మనకు పర్వాలేదులే అని తలచి గుండె మీద చెయ్యేసుకొని హాయిగా నిద్రపోసాగాడు ఇక్కడ పాపం కలింగ గంగు ఏ సత్రంలోనూ ఇన్ని మెతుకులు తింటూ కనబడిన మటన్లో కొనుకు తీస్తూ కాలు సాగినంత వరకు తిరుగుతూ రోజొక యుగంగా గడుపుతూ ఉన్నాడు ఒకనాటి రాత్రి అతడు ఒక పట్టణం చేరుకొని అక్కడి సత్రానికి పోతూ ఉండగా అప్పుడే వర్షం కురవటం చేత కళింగు కాలు జారి ఒక గోతిలో పడ్డాడు గోతిలో పడిన కలింగగంగు ఒక పెద్ద నిట్టూర్పు విడిచి అయ్యో దైవమా అంతటి రాజ్యమిిన సార్వభౌముడికి కాలి దివిటి అయినా లేకపోయే కదా అనే నిస్పృహతో గట్టిగా పలికి గోతిలో నుంచి మెల్లగా ఇవతలికొచ్చాడు అప్పుడు ఆ దారిన పోతూ ఉన్న ఒక మనిషి నీ వెవరవయ్యా అని అడిగాడు అందుకు గంగు నేనా వేములవాడ భీమకవి చేసిన జోగిని జవాబు చెప్పాడు వెంటనే ఇతడు ఫలానా అని గ్రహించి ఈ కలింగ గంగు నీవు చెప్పిన వేములవాడ భీమకవిని నేనే పాపం నా శాపం వల్ల నీకు ఇంత కష్టం కలిగిందని చాలా విచారపడుతున్నాను కానీలే అయ్యిందేదో అయ్యింది నిన్ను క్షమించాను మళ్ళీ పున్నమి వెళ్ళిన షష్ఠి నాటికి నీ రాజ్యం నీకు వచ్చేస్తుంది భయపడకు వెళ్ళు అంటూ ఆశీర్వదించి శాపం తిప్పివేశాడు భీమకవి వాక్శుడ్డి కలవాడన్న సంగతి గంగుకి బాగా తెలుసు అయితేనేం పోయిన రాజ్యం మళ్ళీ రావడం అంటే మాటలా రాజ్యం తెచ్చుకోవాలంటే ఎంత సిబ్బంది ఉండాలి ఎంత ధనం కావాలి చూడగా తను ఏకాకై పిచ్చిగా తిరుగుతూ ఉన్నాడాయే ఇప్పుడేముంది చేతిలో ఏనుగుల గుర్రాల సేనల ఆయుధాల ఏ బలమూ లేకుండా ఎలా రాజ్యం సంపాదించటం ఒట్టి చేతులతో కూర్చొని ఉన్నవాడికి ఎట్లా కలుగుతుంది ఇది కేవలము అసాధ్యం ఏదో మాట వరుసకు నన్ను ఊరడించడానికే భీమకవిలా దీవించి ఉంటాడు కాని నాకేంటి మళ్ళీ రాజ్యం రావడమేంటి అని మనసులో అనుకున్నాడు కళింగగంగు ఈ నిస్పృహతో మామూలుగా ఊరూరా సంచారం చేస్తూ మళ్ళీ పున్నమి వచ్చేసరికి సజ్జనగరం సమీపంలో ఉండే ఒక గ్రామం చేరుకున్నాడు కళింగగంగు చేరుకున్న ఆ గ్రామంలో ఒక చెట్టు కింద ఒక చిత్రం జరుగుతూ ఉంది అదేంటంటే నాటకాలు వేసే ఒక జట్టు వాళ్ళు అక్కడ కూడి ఉన్నారు ఓహా అంతా బాగానే ఉంది అందరూ అమరిపోయారు రాజు వేసేవాడు ఒక్కడు దొరికినట్టయితే మన అదృష్టం పండిపోను కదరా అని అంటున్నాడు ఆ జట్టుకు చెందిన నాయకుడు ఈ మాట విని కళింగ గంగు ఏమిటయ్యా ఏం నాటకం వేస్తున్నారు ఏ రాజవేషం వేయాలి అంటూ ఆత్రంత ప్రశ్నించాడు అందుకు ఆ జట్టు నాయకుడు అయ్యా ఇప్పుడు సజ్జనగరాన్ని ఏలుతున్న రాజావారు పూర్వం రాజుగా ఉండిన కళింగ గంగు పొందిన కష్టాలను పరాభవాలను మా రాజావారికి కలిగిన విజయాలను చక్కగా వర్ణించి ఉన్నాడు కవీశ్వరుడు ఈ నాటకం రక్తిగా ఆడిన పక్షమందు వెయ్యి నూట పదహారులు బహుమానంతో సత్కరిస్తామన్నారు ప్రభువులు మాకందరూ కుదిరినారు కానీ రాజు వేషగాడు మాత్రం కుదరలేదు అందుకని కాళ్ళ ముందుకు వచ్చిన సొమ్ము నిష్కారణంగా పోతుంది అని విచారిస్తున్నాం అని అన్నాడు అప్పుడు కళింగ గంగు మీరేమి విచారించకండి నాకు ఆటపాట బాగా వచ్చు కాబట్టి రాజు వేషం నేను ఇస్తాను అయితే నేను సరదా కోసం వేస్తున్నానే కానీ డబ్బు కోసం కాదు మీరు నాకు ఒక్క దమ్మిడి కూడా ఇవ్వనక్కర్లేదు రాజావారిచ్చే బహుమానాలన్నీ మీరే పుచ్చుకోండి అని చెప్పాడు ఈ మాటలు వినే ఆ జట్టు నాయకుడు అపరిమితానంద భరితుడయ్యాడు తలవని తలంపుగా రాజు వేసగాడు అమరిపోవడం పైగా అతడు ఎంత మాత్రమూ ద్రవ్యాపేక్ష లేనివాడుగా ఉండడం నిజంగా ఎంత అదృష్టం కానీ ఒక్క చెరుతుంది రాజు ఎక్కే గుర్రము రాజు పట్టే ఖడ్గము కావాలి నాకు ఇవి ఉంటే గానీ నాటకం రక్తి కట్టదు అలా అయితేనే నేను వేషం వేస్తాను అన్నాడు కళింగ గంగు అందుకు నాయకుడు ఆ సంగతి మాకు మాత్రం తెలీదా అవి తీసుకొచ్చి సిద్ధంగానే ఉంచాము అని వెంటనే వదిలి చెప్పాడు అప్పుడు గంగు నాయకుని వద్ద రాజు వేషగాడు వల్లించవలసిన కీర్తనలు ధర్వులు పద్యాలు రాసుకుపోయి మర్నాటికల్లా అప్పగించేశాడు డబ్బు ఖర్చు అక్కర్లేకుండా ఇటువంటి తెలివైన వేషగాడు కుదిరినందుకు నాయకుడు ఎంతో సంతోషించాడు పంచమి రోజున నాటకం ప్రదర్శించటానికి ఏర్పాట్లు జరిగినాయి రాజుగారు కోటలో ఆకాశమంత పందిల్లు వేయించారు వేల కొద్ది కాగడాలు వెలిగించారు వెండి పిడిగల విసనకరలు పుచ్చుకొని ప్రక్కల ఇద్దరు స్త్రీలు విసురుతూ ఉండగా ప్రభువుల వారు ఒక పెద్ద కొత్త సింహాసనం మీద కూర్చొని కర్పూర నములుతూ సంతోషంతో నాటకం చిత్తగిస్తూ ఉన్నారు నాటకం ప్రారంభమైంది చాలా వరకు కథ నడిచింది మరి సేపట్లో కత్తి చేత పట్టిన రాజవేషధారి గుర్రం ఎక్కి రంగం మీదకి టకటకమంటూ వచ్చేసరికి ఇది వేషమా నిజంగా కళింగ తిరిగి వచ్చాడా అనే సభలో అందరూ ఆశ్చర్యపోసాగారు కొంచెం కళింగగంగులాగే ఉన్న ఆ విగ్రహం చూసి రాజు కూడా మొదట కలవరపడ్డాడు కానీ కొంచెం స్థిమితం మీద అది వేషమే తప్ప అసలు గంగ అయి ఉండడం నిశ్చయించుకొని నిశ్చింతగా కాలు మీద కాలు వేసుకొని వేడుక చూస్తూ ఉన్నాడు కొంతసేపు కలాపమంతా రక్తిగా వినిపించాడు కళింగగంగు చివరికి యుద్ధ ఘట్టం వచ్చేసరికి అతనిలో తీవ్రమైన పౌరుషము ఉద్రేకము చెలరేగినాయి ఒక్కసారిగా గభీమని గుర్రం మీద నుంచి దూకి నిశ్చింతగా వేడుక చిత్తగిస్తూ ఉన్న శత్రురాజు మీద పడి చేతనున్న ఖడ్గంతో అతని తలకాయ ఒక్క వేటున తెగనరికి అతడిని కిందికి లాగివేసి తను సింహాసనం మీద ఎక్కి కూర్చున్నాడు ఇంతలో ప్రజలు తమ రాజుని ఆనవాలు పట్టి పాదాక్రాంతులయ్యారు రాజభటుల నిష్ఠేష్ఠులై నించుండిపోయారు ఇంతకాలం అష్ట కష్టాలు అనుభవించి ఈ విధంగానైనా తిరిగి తన రాజ్యానికి తను వచ్చాడంటే అందరూ సంతోషించారు ప్రజలందరూ ఒకటైనప్పుడు ఇక శత్రురాజు ఏం చేయగలడు అతన్ని అతని సైన్యాన్ని నిమిషంలో అవతలికి పారదోలి మరునాడే అనగా షష్టి నాడే కళింగగంగు మహారాజుకి సజ్జనగర ప్రజలు మళ్ళీ పట్టం కట్టారు కళింగగంగు అప్పుడు మరి ఒకసారి భీమకవి వాక్శుద్ధిలో గల మహిమను గుర్తించి మెచ్చుకున్నాడు నాటి నుంచి కళింగగంగుకి కవీశ్వరులంటే గొప్ప గౌరవం ఏర్పడింది తన ఆస్థానానికి కవి అన్నవాడు వచ్చాడనే సరికల్లా అమిత మర్యాదతో ఆదరించి సత్కరించి పంపేవాడు ఈ కథ రాసినవారు ముద్ద సోమప్ప శాస్త్రి పరశువాకం ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ని సబ్స్క్రైబ్ చేసుకోండి